సంక్రాంతి స్పెషల్ నువ్వుల పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ బెల్లము, నెయ్యి, నువ్వులు, దంచి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, ఇలాచీ పౌడర్, కొబ్బరి పాలు, చాప్ చేసుకున్న బాదం, ఉడకబెట్టుకున్న రైస్, వాటర్. స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత వాటర్ పోసుకొని ముందుగానే ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. వన్ కప్ ఆఫ్ రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం. రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ ఇంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. వన్ కప్ ఆఫ్ రైస్కి 1 కప్ ఆఫ్ బెల్లం, బెల్లం కొద్దిగా నిండుగా తీసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కరిగే వరకు ఉడకనివ్వాలి. ఇలా రైస్ని బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. బెల్లంతో పాటు రైస్ రెండు సమానంగా ఉడికితేనే స్వీట్ టేస్ట్ బాగా వస్తుంది. ఇలా దగ్గరికి అవుతున్న రైస్లో ముందుగా నువ్వుల పొడి వేయాలి. ఆ తర్వాత నువ్వులు వేసేసుకోవాలి. అలాగే కొబ్బరి పాలు పోసుకోవాలి, పచ్చి కొబ్బరి పాలు. ఇలా బాగా కలుపుతూ కొబ్బరి పాలు కొద్దిగా ఉడకనివ్వాలి బాగా.
బెల్లం రైస్లో ఉడకనివ్వాలి. ఇలా కొబ్బరి పాలతో ఉడికిన పులగంలో ఇలాచి పౌడర్ వేయాలి. హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలి. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ముందుగానే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి కొద్దిగా వేయాలి. స్వీట్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకా బెల్లం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెయ్యి వేసి నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆర్పేసుకొని పులగాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అయిన నువ్వుల పులగాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చాప్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని కొద్దిగా పైన చల్లుకోవాలి. వేడి వేడి సంక్రాంతి స్పెషల్ నువ్వుల పులగం, స్వీట్ స్వీట్ నువ్వుల పులగం రెడీ.